ధర్మమిత్రులారా, ధర్మజ్యోత్స్న ప్రసారాలకు స్వాగతం. నా పేరు పొన్నపల్లి లక్ష్మి. ఇంతవరకు మేము అందిస్తున్న వైవిధ్యమున్న విషయాలను చక్కగా విని ఆదరించిన శ్రోతలకు అభివందనములు. ఈరోజు శ్రీ తీగు సీతారామరెడ్డి గారు, వెలగా నరేంద్ర గారు కూర్చిన ధమ్మపదం కథల నుండి అనుచరుని భార్యపై మనసుపడ్డ రాజు ప్రసేనజిత్తు కథానిక వినిపిస్తానికి నేను మీ ముందుకు వచ్చాను. ఒకరోజు ప్రసేనజిత్తు మహారాజు శ్రావాస్తి నగరంలో పర్యటిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక ఇంటి కిటికీ వద్ద ఒక అందాల రాశి నిల్చుని ఉంది. ప్రసేనజుడు ఆమెను చూశాడు. చూడగానే ఆమెపై మరులుగొన్నాడు. మరులుగొని తనదానిగా చేసుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తూ ఆమెకు వివాహం అయిందని తెలుసుకుని ఆమె భర్తను పిలిపించి రాజప్రసాదములోనే కొలువు ఇచ్చాడు. ఆ తరువాత ఒకరోజు అతనిని సుదూర ప్రాంతానికి పంపాడు. ఆ సాయంత్రం రాజుగారు స్నానం చేసే సమయానికి అక్కడ నుండి తామర పూలు, ఎర్రమట్టి తీసుకుని శ్రావాస్తికి తిరిగి రావాలని ఆజ్ఞాపించాడు. అతను ఆ సమయానికి రాకపోతే చంపించి అతని భార్యను చెరపట్టే కాంక్షతోనే ఈ పన్నాగం పన్నాడు. భార్య అందించిన సద్దిమూటను తీసుకొని ఆ యువకుడు బయలుదేరి వెళ్ళాడు. మార్గమధ్యలో ఆకలితో ఉన్న తోటి ప్రయాణీకునికి కొంత ఆహారం ఇచ్చాడు. కొద్దిగా అన్నం నదిలో వేసి, ఈ నదిని ఆశ్రయించుకుని ఉన్న దేవతలారా, రాజు ప్రసేనదుడు తామర పూలు, ఎర్రమట్టి తీసుకుని రమ్మన్నమని నన్ను పంపించాడు. నేను ఈ ఉదయం నుండి చేసిన సత్కర్మల ఫలితాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా కోసం తామర పువ్వులు, ఎర్రమట్టి తెచ్చి ఇవ్వండి అని వేడుకున్నాడు. ఓ దేవత రుద్దిని రూపంలో వచ్చి తామర పూలు, ఎర్రమట్టి తెచ్చి ఆ యువకుడికి ఇచ్చాడు. ఆ యువకుడు సకాలంలో నగరం చేరుకుంటాడేమోనని భయపడి రాజు నిర్ణీత సమయానికి ముందుగానే నగర ద్వారాలు మూసివేయించేశాడు. నగర ద్వారాలు మూసి ఉండటం చూసిన ఆ యువకుడు గోడ మీద తామర పూలను, ఎర్రమట్టిని పెట్టి, నగర ప్రజలారా, మీరే సాక్ష్యం. ఈరోజు నేను నా పనిని సక్రమంగా నిర్వర్తించాను. న్యాయం లేని రాజు నన్ను చంపించాలని చూస్తున్నాడు అని పలికి జేతవన విహారానికి వెళ్ళి అచ్చట ప్రశాంత నిర్మల వాతావరణంలో ధ్యానమగ్నుడయ్యాడు. కోరికతో రగిలిపోతున్న రాజుకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లారి ఉదయం ఆ యువకుణ్ణి తప్పించి అతని భార్యను ఎలా చేపట్టాలన్నదే రాజు ఆలోచన. అర్ధరాత్రి రాజుకి భయంకరమైన అరుపులు వినబడ్డాయి. వాటికి భయపడిపోయిన రాజుకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆయన పట్టమహిషి మల్లిక బుద్ధుని వద్దకు వెళ్ళి శరణు కోరమని చెప్పింది. బుద్ధుడు వివరిస్తాడు, ఆ అరుపులన్నీ కామ సంబంధమైన దుష్ప్రవర్తన ఫలితంగా, తమ పాపకర్మల ఫలితంగా ఇప్పుడు నరకంలో పడి ఆ బాధను అనుభవిస్తున్న వారని తెలిపాడు. ప్రసేనదుడు
తన చర్యలకు సిగ్గుపడిపోయి చెడు కర్మల ప్రభావం ఎలా ఉంటుందనేది పూర్తిగా అవగాహన చేసుకున్నాడు. పరుని భార్య మీద తీవ్రమైన కోరికతోనే రాత్రంతా నిద్ర లేకుండా చిత్రహింస అనుభవించాను అని భావించి రాత్రి సమయంలో నిద్ర లేని వారికి అది ఎంత కాళరాత్రిగా ఉంటుందో అని బుద్ధుడితో చెప్పాడు. అంతరంగ సత్యాన్ని చూడలేని మూర్ఖులకు సంసారం సాగరం అవుతుంది అని బుద్ధుడు బోధించాడు. రాత్రి ఎంతో దీర్ఘము నిద్ర రాని వానికి మూర్ఖునికి లోకయాత్రలు దీర్ఘమగును, అలసి సొలసిన వానికి అవనియందు దీర్ఘమనిపించు ఆమడ దూరమైన. దీఘా జాగరతో రత్తి దీఘం సంతస్స యోజనం దీఘో బాలానం సంసారో సద్దంబం అవిజానతం సద్దంబం అవిజానతం. పిశో భగవారహం సంవాసం బుద్ధో విద్యాచరణ సంపన్నో సుదతో లోకవిదూ అనుత్తరో పురిషదంబసారధీ సత్తా దేవమనుస్సానో బుద్ధో భగవతి బుద్ధో భగవతి. ఈ కథ అనేక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం.